కరీంనగర్ జిల్లాలో గుప్త నిధులు దొరికాయనే వార్త సంచలనం రేపుతోంది. జిల్లాలోని హుజూరాబాద్ పరిధిలోని రంగనాయకుల గుట్ట వద్ద రైతుకు చెందిన వ్యాపార భూమిలో పురాతన కుండ లభ్యమైంది. దీంతో అక్కడ గుప్త నిధులు దొరికాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. రంగనాయకుల గుట్టకు చెందిన రైతు రాజిరెడ్డి తన వ్యాపార పొలాన్ని దున్నుతున్నాడు. అదే సమయంలో పొలంలో ఒక చోట పురాతన కుండ బయటపడింది. దీన్ని స్థానికులు లంకె బిందె దొరికిందంటూ ప్రచారం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సతీష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భూమిలో పురాతన కుండ ఎలా దొరికిందనే విషయంపై అధికారులు రైతు రాజిరెడ్డిని ఆరా తీశారు. వెంటనే పురావస్తు శాఖ అధికారులకు కూడా రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు. పురావస్తు శాఖ అధికారులు పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ నిర్వహించేందుకు వారు గ్రామానికి చేరుకున్నారు.